नमस्ते दिस इज राधाकृष्ण दुर्योधन नाडु निंडु सभलो द्रौपदी मानभंगालकु नष्टं वाटिल्लेला चेशाडु चिवरकु कुक्कचावु चच्चाडु इप्पुडु तेलुगुदेशंलो दुर्योधनुडु कूडा अलांटि गति पट्टिंचेदुकु जगन सर्कार रेडी अयिंदि मंत्री रोजापै दारुण व्याख्यलु चेसिनंदुकु एपी महिला कमीशन सीरियस अयिंदि टीडीपी सीनियर नायकुडु माजी मंत्री बंडारु सत्यनारायण मूर्ति अरेस्टुकु रंगं सिद्धमैंदि ఆయన్ను ఏ క్షణమైనా అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలోని ఆయన నివాసం చుట్టూ పోలీసులు మోహరించారు వందలాది మంది చుట్టుముట్టారు కొద్ది రోజుల కిందట మంత్రి రోజాను టార్గెట్ చేసుకుని సత్యనారాయణ మూర్తి అనుచిత వ్యాఖ్యలు చేశారు ఈ తరుణంలో రాష్ట్ర మహిళా కమిషన్ ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేసేందుకు సిద్ధపడ్డారు చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఆయన భార్య భువనేశ్వరి కోడలు బ్రహ్మని కూడా ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు రాజమండ్రిలో ఉంటూ ఆందోళనలు నిరసన కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు తప్పు చేసిన చంద్రబాబుకు వత్తాసు పలకడం ఏమిటని అందరూ ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు అరెస్ట్ కావడంతో మంత్రి రోజా స్వీట్లు పంచి సంబరాలు జరిపారు తనను అసెంబ్లీలోకి అడుగుపెట్టనీయకుండా పోలీసులతో కలిసి ఊరువాడ తిప్పి హింసించిన చంద్రబాబుపై ఇలా ప్రతీకారం తీర్చుకున్నారు అయితే మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఒక అడుగు ముందుకు వేసి మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు రోజా నీ గత జీవితం ఇది అంటూ వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు నువ్వా నందమూరు కుటుంబ సభ్యుల గురించి మాట్లాడేది అంటూ విరుచుకుపడ్డారు సినిమా రంగంలో ఉంటూ నువ్వేం చేసావో తెలుసంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఇవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అయితే అనుహ్యంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు ఒక మంత్రిని టార్గెట్ చేసుకుని అలా మాట్లాడటం తగదని ఇంకా సాధారణ మహిళలకు రక్షణ ఎలా ఉంటుందని ప్రశ్నించారు దీనిపై మహిళా కమిషన్ కలగజీసుకోవాలంటూ అభ్యర్థించారు ఈ తరుణంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు ఈ నేపథ్యంలోనే బండారు సత్యనారాయణ మూర్తి అరెస్టుకు రంగం సిద్ధం చేశారు పోలీసులు ప్రస్తుతం బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు అటు టీడీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఆదివారం రాత్రి 10 గంటల తర్వాత పోలీస్ బృందాలు అక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది ఎవర్ని లోపలికి వెళ్ళనీయకుండా పోలీసులు అడ్డుకోవడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి పోలీసులతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగుతున్నారు అయితే బండారు సత్యనారాయణ మూర్తికి 41A నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఒక మహిళా మంత్రిపైనే వ్యాఖ్యలు చేయడంతో ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగినట్లుగా సమాచారం బండారు లాంటి దుర్యోధనుడికి ఊచలు లెక్కబెట్టేలా చేసేందుకు రంగం సిద్ధం చేశారు సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్